దానికి కౌంటర్ వేయాలి కదా. కౌంటర్ వేయలేదు అంటే నిజమే కదా. శ్రీకాంత్ మీద పెట్రోల్ పోసింది కూడా బాల్క సుమన్ అంటారు అక్కడ అంటారు. నేను ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నా, సుమన్ నీకు దమ్ముందా? నిజంగా నువ్వు నీలో కరేజ్ ఉందా? నువ్వు నిజాజపాడు అయితే నేను ఉస్మానియా యూనివర్సిటీ గడ్డకత్తాను, నువ్వు నాయబర్ రా అక్కడికి. నువ్వు ఉస్మానియా విద్యార్థికి పెద్ద ఉద్యమకారుని అంటాను కదా, దమ్ముంటే ఇద్దరం పాడికి. నేను దానికి సవాల్ చేస్తున్నా అంటాను ఆయనకు. నేను ఉస్మానియా యూనివర్సిటీకి నేను వస్తా, నువ్వు నా ఆడికి రా, ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. నిన్ను చీకొడతారా, నన్ను చీకొడతారా? అదే అదే సరిపోద్ది కదా. నువ్వెంత గొప్పనివో, నేనెంత గొప్పను, పిరికి పందా. చాలా పెద్ద స్టేట్మెంట్లు ఇస్తుంటాడు కదా ఆయన, ఎప్పుడు ప్రెస్ మీట్లు పెడుతుంటాడు, రేవంత్ రెడ్డిని తిడుతుంటాడు, బండి సంజయ్ తిడుతుంటాడు, అందరిని తిడుతుంటాడు, చాలా పెద్ద స్టేట్మెంట్లు ఇస్తుంటాడు కదా. రాసిచ్చిన స్టేట్మెంట్ పిరికి పందా అంటున్నారు. విను వినండి, రాసిచ్చిన స్టేట్మెంట్ నేను ఇస్తా. గురువు పాఠం చెప్తే తెల్లారు అప్పచెప్పండి, అప్పచెప్పరా అంతే గంతే. వీడు మా ఏది మాల్ ప్రాక్టీస్ కొట్టాడు, వీడికి అంత తెలివి ఎక్కడి? మందమర్రిలో చెన్నూరులో మీటింగ్ పెడతాడు, నిన్న పెట్టిన అవే ఇయాల చెప్తాడు, ఇయాల పెట్టిన రేపు చెప్తాడు. అధికారుల మీటింగ్ పెట్టి తెల్లారి మూడేక ఉంటారా సార్? అలా లేడీస్ ఉంటారు, అన్నం తినకుండా ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు. ఈయనకు ఈయన మీటింగ్ పెడితే, అధికారుల మీటింగ్ పెడితే పోలీసు వాళ్ళు వంద చుట్టుంటారా? ఇటు దొంగనా మరి, ఇంత ప్రజల వ్యతిరేక 100 మంది పోలీసు వాళ్ళు ఎందుకు ఉండాలి చుట్టూ? నేను కూడా విప్పుకున్నా కదా, నేను విప్పుకున్నా కదా, కొట్టుకుంటే చెప్పి మంచిగా తిరిగిన, నన్ను ఎవరు అనలే కదా, నన్ను నేను తిట్టలే కదా, కొట్టలే కదా. నేను పిరికోడు అనేది అందరికి నిదర్శనం చెప్తున్నా, ఆడు అట్టి పిరికోడు. తెల్లవారుజాము 3 వరకు ఉంటాయి మీటింగ్లు. తప్పు సార్ అది. ఎందుకట్లా? నేను నా పాలన చూడు. ఓహో ఆహో, 2 గంటలకు మీటింగ్ అంటారు సార్. నేను చెప్తున్నా కదా, మీరు ఎంక్వైరీ చేయండి, ఇక్కడి నుంచి కొన్ని నంబర్లు ఇస్తా, అధికారుల నంబర్లు ఇస్తా, ఎంక్వైరీ చేయండి. 2 గంటలకు మీటింగ్ అంటాడు, 12 గంటలకు లేస్తాడు, 12:30 దాకా పేపర్ చదువుతాడు, మళ్ళీ 12:30 పోయి అది అది 2 అవుతుంది అప్పటికి, 2 పోయి స్నానం చేస్తాడు, మళ్ళీ తన్నం తింటాడు, 5 గంటలకు మీటింగ్ అవుతాడు. ఇది పచ్చి రిజాల్ట్ సార్. నాకు వాడు పాలేడు కాదు, పగోడు కాదు, వాడి మీద నాకు కోపం లేదు, ఉన్నంత కోపం పార్టీ మీద ఉంటుంది. నాకు టికెట్ ఏంది పార్టీ కానీ వీడు కాదు కదా. ఇప్పుడు నాన్ లోకల్ కదా చెన్నూరుకి మా సుమను, అయినా కూడా జనం ఎట్లా యాక్సెప్ట్ చేశారు మరి? జనం యాక్సెప్ట్ చేసింది పార్టీని సార్, అంతే. పార్టీని బలమైన వ్యక్తి. ఇంకొక విషయం అందులో అంటే గుడి పుట్ట ఉన్నది, ఎంపీ ఉన్నాడు వెంకటేష్ నేత, రాక రాక రాజకీయాలకు వచ్చాడు. ఆయనకు వేరే స్టోరీ ఉన్నాయి కానీ నేను నాకు సంబంధం లేదు, మీకు తెలుసుకోండి. అది వచ్చాడు వారం రోజులు ఎన్నికలు ఉన్నాయనగా, వీళ్ళు ముఖాత అయ్యారని చెప్పి వార్త. ముందే బాలక సుమను కాంగ్రెస్ క్యాండిడేట్ వెంకటేష్ ముఖాత అయ్యారని వార్త. ఎట్లా నాకు తెలిసిందంటే తర్వాత ఈ ఇద్దరి మధ్యలో ఒప్పందం ఆ కేటీఆర్ గారితో. ఇప్పుడు కూడా క్లారిటీ లేదు, అనుకుంటే వినుండే నాకు అంటే చెప్పు వార్త. నేను ఎట్లా ప్రూఫ్ చేస్తావు, నేను చేయలేను కదా, ఇట్లా చేయగలుగుతాం. వారం ముందు ప్రచారం పనిచేసాడు, పోలింగ్ బూత్లకు అడుగు పోలే, అందరు ఫోన్ చేస్తారంటే స్విచ్ ఆఫ్ పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారా, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అది పనిచేసిండు. వారం రోజుల తర్వాత ఎన్నికలైనాయి, ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చింది, బాలక సుమన్ గెలిచిండు. మరి ఒక 6 నెలలకు ఎంపీ ఎన్నికలు వచ్చినాయి, ఈయనకి ఎంపీ ఇచ్చాను. దీని అర్థమైంది నేను లేనా, నాకు ఎంపీ ఇయ్యలే కదా, ఇవ్వచ్చు కదా, నేను ఒక ఎస్సీనే కదా, ఇంకా ఎస్సీలు పార్టీలో పెద్ద పని లేరా?